గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. తెలంగాణ రాజకీయాల్లో గడిచిన 3-4 రోజులుగా జరుగుతున్న చర్చ, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన హత్య యత్నానికి సంబంధించి, హత్య చేయడానికి సంబంధించి కుట్ర జరిగింది. ఆ కుట్రకు కారకులైన వాళ్ళని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కుట్ర వెనుక భారతీయ జనతా పార్టీ నేతలున్నారనేది టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. భారతీయ జనతా పార్టీ నేతల ప్రమేయం ఉందంటూ కొంతమంది అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇళ్లపైన రాళ్లదాడి చేశారు. ఈ మొత్తం వ్యవహారం టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాగా భారతీయ జనతా పార్టీ చెప్తోంది. ఏ ఎవిడెన్స్తో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉంది అని చెప్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఒక స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. కానీ అధికార పార్టీ వైపు నుంచి మాత్రం దీని వెనుక భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారనే విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. అంతేకాదు, భారతీయ జనతా పార్టీకి ప్రమేయం లేకపోతే మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నిందితులుగా ఉన్న వాళ్ళు ఏ రకంగా తలదాచుకున్నారు, జితేందర్ రెడ్డి ఇంట్లో వాళ్ళు ఎందుకున్నారు, తన ఇంట్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించింది ఆయనే, ఈ హత్య వెనుక కూడా ఆయన ప్రమేయం ఉండొచ్చు అనేది టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. ప్రస్తుతం మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జితేందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. యా జితేందర్ రెడ్డి గారు, ఏంటి హత్య రాజకీయాలు మహబూబ్నగర్ జిల్లాలో? గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో హత్యకు కుట్ర పన్నారు భారతీయ జనతా పార్టీ నేతలు, మా పార్టీకి సంబంధించిన మంత్రి పైన, రాష్ట్ర మంత్రి పైన కుట్ర పన్నారు అనేది టీఆర్ఎస్ పార్టీ మీపై చేస్తున్న విమర్శ. నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా, ఏమన్నా నిప్పు ఉందా? నిప్పు లేదు, రవ లేదు, మను లేదు, కథ లేదు, కారఖాన లేదు. ఎందుకంటే అసలు బేసిక్ గా మనం దీన్ని చూసుకుంటుంటే అసలు శ్రీనివాస్ గౌడ్ మీద ఎవరు హత్య చేస్తారండి, ఎందుకు హత్య చేస్తారండి, ఏంది కుట్ర, ఎవరి మీద చేసుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ 300 రవి అనేటోడు ఏదైతే ఉన్నాడో ఆయన వాళ్ళ పార్టీయే, ఆమరేందర్ రాజు అనేటోడు ఆయన పార్టీయే, వాళ్ళ అన్నదమ్ములు అందరు కూడా వాళ్ళ మనుషులే. ఇంత ఇంత టోటల్ గా వాళ్ళ సైడ్ పెట్టుకొని అంత వీళ్ళే వాళ్ళే పెట్టుకొని ఎవరు ఎందుకు, అసలు వాట్ ఈస్ ద రీజన్ ఆయనను హత్య చేయాల్సిన అవసరం అనేది ఎందుకు ఏర్పడ్డది, అది మొదలు ముందలకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్టీల మధ్యలో ఏమైనా ల్యాండ్ తగాదాల, ఆస్తి తగాదాల, లేకపోతే వాళ్ళకి ఏదైనా పోస్టుల తగాదాల, దేనికోసం, వై ఇట్ హాస్ బిన్ డన్ అనేది వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, నేను ఆశ్రయం ఇచ్చానని అంటున్నారు. ఎస్, ఐ హావ్ గివెన్ అకామిడేషన్ అని నేను చెప్తున్నాను. ఈయన ఒక్కనికే కాదు, ఎప్పుడైనా గాని ఎవరైనా గాని నా పాలమూరు నుంచి నా ఓటర్లు గాని నా అందరు పాలమూరు బిడ్డలు గాని ఎవరైనా గాని వాడికి వచ్చినప్పుడు ఢిల్లీలో వాళ్ళకు కావాల్సిన అకామిడేషన్ కావాలన్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చేది అలవాటు, అది పద్ధతి. ప్రతి ఒక్క ఎంపీకి కూడా క్వార్టర్స్ ఇచ్చేది కూడా అందుకే, ఎందుకంటే ఢిల్లీ నుంచి అదే కాన్స్టిట్యూన్సీ నుంచి వాళ్ళ మనుషులు వస్తే వాళ్ళకు వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాలి, అదే విధంగా మనం వాళ్ళకి ఫుడ్ గిట్ అంతా కూడా చూసుకోవాలి అని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలనేది మొదటి నుంచి వస్తున్న ఆచారం. మేము ఎప్పుడు కూడా ఇప్పుడు కోవిడ్ టెస్ట్ ఉన్నట్లు ఎంట్రీ లోపల ఎంటర్ అయినప్పుడు ఇది ఉన్నా పాజిటివ్ ఆ నెగిటివ్ సర్టిఫికేట్ చూపించి మేము అడగం. అట్లే ఇది నీ క్రిమినల్ రికార్డ్ ఉందా లేకపోతే నీకు ఏదైనా ఉందా అని చెప్పి మేము అడిగే ఇది ఉండదు. ఎవరైనా మా కాన్స్టిట్యూయెంట్లు మా బిడ్డలు అన్నప్పుడు 100% వాళ్ళకి ఇస్తాం. 300 రవి ఎవరైతే ఉన్నాడో ఇప్పుడే కాదు, ఆయన మాతో పాటు హీజ్ ఉద్యమకారుడు, మాతో పాటు పనిచేసిన వాడు, మాతోటి తెలంగాణ సాధన కోసం పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నవాడు, అన్ని రకాలుగా అన్నాడు తెలంగాణ సాధనలో ముందు అంచెలో ఉన్నవాడు. అది అంతేకాకుండా నేను ఒక్కటి అడుగుతున్నా, ఇప్పుడు జితేందర్ రెడ్డి ఇంట్లోకి వచ్చిండని చెప్పి మీరు అంటున్నారే, నా జితేందర్ రెడ్డికి దీంట్లో ఆయన ఆతిథ్యం ఇచ్చిండని చెప్పి అంటున్నారే, మరి జనవరి ఒకటో తారీఖు నాడు కేటీఆర్ను 300 రవి కలిసి, జనవరి 3 నాడు మన సంతోష్ కేటీఆర్ మన 300 రవి కలిసిండు, జనవరి 5 నాడు ఏదైతే ఉన్నదో మళ్ళా ఆ రోజు కూడా ఏదైతే ఉన్నదో కేసీఆర్ ను కలిసిండు. అంటే ఈ 3 రోజు 1, 3, 5 ఈ 3 300 రవి వాళ్ళని కలిస్తే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నట్లా వాళ్ళు కూడా వివిధ పనుల పైన ఢిల్లీ దాకా వచ్చే వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినా కాకపోయినా ఢిల్లీ దాకా వస్తే పాలమూరు నుంచి వచ్చారు, మీకు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అని మీ ఆశ్రయం ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఫస్ట్ పాయింట్ 1 ఏంటంటే వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, 300 రవి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ మీతో పాటు కలిసి పనిచేసినప్పటికీ, మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీకి రాలా, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు. రాఘవేంద్రరావు వాళ్ళ బ్రదర్ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి.
అటువంటి వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చేస్తారా జితేందర్ రెడ్డి గారు? జితేందర్ రెడ్డి గారు పిఏ వైజాగ్ నుంచి వాళ్ళు ఢిల్లీకి వచ్చే వరకు వాళ్ళకి ఫెసిలిటేట్ చేశారు, అక్కడ అకామిడేషన్ ఇచ్చారు అనేది అలిగేషన్. అవన్నీ అలిగేషన్స్, మీరే అంటున్నారు ఇట్స్ ఆల్ బోగస్. మేము ఏం చేస్తామంటే, ఒకవేళ ఇప్పుడు ఆ రోజు అయిపోయింది 25th నాడు నేను హైదరాబాద్ కు, ఎందుకంటే 24th నాడు నేను బట్టి సంజయ్ గారు, డికే అన్న గారు, ప్రేమేందర్ గారు, శృతి గారు అందరం కూడా మా పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్ గారితో మీటింగ్ ఉండే, అందరం ఆ మీటింగ్ అటెండ్ అయినాం. నెక్స్ట్ డే ఏది ఉన్నదో నేను ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ కు వచ్చేసాను. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నా పిఏ ఫోన్ చేశాడు, సార్ మున్నూరు రవి వచ్చాడు, 2 డేస్ ఉంటాడంట, అంటే ఇచ్చేసేయని చెప్పా. అది ఫస్ట్ టైం కాదు ఆయన వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన పోయి కలిసింది కూడా నా ఇంట్లోకి వెళ్ళి పోయి కలిసాడు ఆయన ఇచ్చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దట్ ఈస్ అ కామన్, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా, పత్రికా విలేకరులు వచ్చినా, వాళ్ళు వచ్చే పోలీసు వాళ్ళు వచ్చినా, ట్రైనింగ్ కోసం వచ్చినా, లేకపోతే ఏదొచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కానీ ఢిల్లీలో వచ్చినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ అనేది కానీ కావాలన్నప్పుడు 100% మేము ప్రొవైడ్ చేస్తాం. ఐ హావ్, నేను మళ్ళీ చెప్తున్నాను, మున్నూరు రవి కి నేను అకామిడేషన్ ఇచ్చాను, షెల్టర్ ఇవ్వలేదు. ఇంకోటి, ఎప్పుడైతే మున్నూరు రవి నా దగ్గర ఉన్నాడో అప్పుడు ఆయన పేరు మీద కూడా నిజంగా ఎటువంటి కేసు లేదు. ఆయన హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అప్పటిదాకా కూడా అతను నీట్ గా ఉన్నాడు, అతని మీద కూడా ఏ ఆరోపణ లేదు. అని తర్వాత ఆయన ఎంబడి, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను, మున్నూరు రవి సార్ నేను 2 రోజులు ఉంటా అంటే ఓకే అన్నా. ఆయన ఎంబడి ఇద్దరు వచ్చే బయట క్వార్టర్స్ ఉన్నాయి, నా గెస్ట్ హౌస్ లో బయట క్వార్టర్స్ ఉన్నాయి, ఆ క్వార్టర్స్ లో ఆయన ఇంకో ఇద్దరిని తెచ్చుకున్నాడు. ఆయన ఎవరు అనేది మేము అడగము, మాకు అవసరం లేదు. 2 రోజులు ఉంటాడు, 26th, 27th, 28th వెళ్ళిపోతారు. ఇట్లా చాలా మంది మీరు మాట్లాడుతున్న దానికి మీ పార్టీకి సంబంధించిన మిగతా వాళ్ళు మాట్లాడుతున్న దానికి కొంచెం తేడా కనిపిస్తోంది. మన డికే అరుణ గారు మాట్లాడిన మాటల్లో కావచ్చు, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్లో, అవును మంత్రి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో మా సహాయాన్ని అందించాడు రఘు రాఘవేంద్రరాజు అనే వ్యక్తి, మేము సహాయం చేశాము, తప్పేంటి, మంత్రిపైన ఎవరు పోరాటం చేసినా మేము సహాయం చేస్తాము అని మాట్లాడారు. మీరు అది వాళ్ళు చేసిండొచ్చు, వాళ్ళిద్దరు దాని మీద చేసిండొచ్చు. నా దగ్గరికి మాత్రము మున్నూరు రవి అనే తోడు అకామిడేషన్ కి వచ్చిండు, ఇవ్వాలని దాకా కూడా టిల్ డేట్ మీకు చెప్తున్నాను, ఐ రియలీ డిడ్ నాట్ బీట్ రాఘవేంద్ర రాజు ఎట్ ఆల్. అమర్ అంటే నాకు తెలుసు, అమర్ అనే తోడు ఏదైతే ఉందో, మా ఈడ మున్సిపల్ చైర్మన్ భార్యగా పనిచేసిన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మా మున్సిపల్ చైర్మన్ రాధా గారి హస్బెండ్ అమర్ను ఆయన కలిశాను. పత్తిమ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రాజు రఘునందన్ రాజు గాని నాగరాజు గాని వీళ్ళందరూ అసలు నాకు పరిచయం లేదు, నా ముందర రాలేదు. బట్ మున్నూరు రవి ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆయన ఒక ఉద్యమకారునిగా ఉన్నాడు, ఉద్యమకారునిగా పనిచేశాడు. అటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్న వ్యక్తి, కేసీఆర్ ని, కేటీఆర్ ని, సంతోష్ రావు ని కలవగలిగినంత యాక్సిస్ ఉన్న వ్యక్తికి ఢిల్లీకి వస్తే జితేందర్ రెడ్డి గారి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరు లేరా? అక్కడెక్కడ అకామిడేషన్ దొరకదా? ఆత్మీయత అండి, ఆత్మీయత ఎప్పుడు ఎట్లుంటది అంటే, నేను ఆయనతో ఆత్మీయంగా ఉన్నాను ఢిల్లీలో, అదే మహబూబ్ నగర్ లో. ఆ పరిచయం మాకు ఆయనకున్నది మొదటి నుంచి ఉన్నది. దానిని పెట్టుకొని ఆయన ఎప్పుడు వచ్చినా నా దగ్గర 100% ఉండేవాడు. ఇవాళ కొత్త ఏం కాదు నా దగ్గరకు వచ్చి ఉన్న దాంట్లో. ఇంకోటి కూడా ఏంటంటే, కేసీఆర్ గారు ఉద్యమకారులను మర్చిపోతాడు, జితేందర్ రెడ్డిని మర్చిపోయిండు, ఈటల రాజేందర్ని మర్చిపోయిండు, స్వామి గౌడ్ని మర్చిపోయిండు, విజయశాంతిని మర్చిపోయిండు, విజయ రామారావు మర్చిపోయిండు, చంద్రశేఖర్ మర్చిపోయిండు, అట్లే విధంగా ఎంతో మన. కానీ జితేందర్ రెడ్డి అనేటువంటి ఎప్పుడైతే ఎవరైనా ఒకసారి టచ్ అయితే వాళ్ళ జీవితాంతం వాళ్ళతోటి ప్రేమగా ఉంటాం, ప్రేమ ఇది ఉంటది. ఆ ప్రేమనే ఆయన నన్ను నా దగ్గరికి లాక్కొచ్చేది ప్రతిసారి. మన దగ్గరికి పోతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ ప్రోటోకాల్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి. రైట్, జితేందర్ రెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారంలో, సరే నేనే చేశాను, నాకు కోపంతో చేశాను, నాకు ఆయనకు మధ్య ఘర్షణ ఉంది, నన్ను వేధించాడు కాబట్టి నేనే హత్య చేయాలనుకున్నాను అని రాఘవేంద్రరాజు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. సో అదే సందర్భంలో రాఘవేంద్రరాజు కానీ, రాఘవేంద్రరాజుకు సంబంధించిన వాళ్ళు కానీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన అఫిడవిట్ ఇష్యూలో పిఎంఓలోనో లేకపోతే అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లోనో మాకు సహాయం చేయండి అని మిమ్మల్ని ఏమైనా అభ్యర్థించారా?
నన్ను నన్ను నా దగ్గరికి అటువంటి దాని మీద ఎప్పుడు రాల. మీరు అడగండి వాళ్లకు, దే హావ్ నెవర్ రిక్వెస్టెడ్ మీ ఆన్ దట్ ఇష్యూ. ఇంకోటి కూడా వాళ్ళకి తెలిసేటువంటివి నేను ఎంటర్టైన్ చెయ్యను అని చెప్పి కూడా వాళ్ళకి చాలా ఖచ్చితంగా తెలుసు. హత్యలు అంటే ఎంకరేజ్ చేయరు, కానీ మంత్రికి సంబంధించే అవినీతో లేకపోతే ఆయన అఫిడవిట్ తప్పు ఉందంటే కంప్లైంట్ చేయడం నాకు సాయం చేయని అడిగారంట. మిగతా లీడర్లు చెప్తున్నారు మేము సాయం చేస్తాం తప్పేంటి అని. బాస్, ఇంకోటి కూడా నేను పొద్దు వాళ్ళకు చెప్పడం జరిగింది. ఒకసారి ఏదో ఇక్కడ ఆర్గ్యుమెంట్ లో వచ్చి బావోళ్ళు అంటే నాకు వీళ్ళు డిస్కషన్ చేయలే, మా పార్టీలో మా లాయర్లు వాళ్ళు చెప్పినప్పుడు నేను చెప్పా, అరే ఎట్లా, హౌ కెన్ దిస్ ఈ అఫిడవిట్ అనేది అప్లోడ్ ఎట్లయితుంది అయ్యా, హౌ కెన్ దిస్ బి దాన్ని ఏమంటారు అప్లోడ్ చేస్తే హ్యాక్ ఎట్లా చేస్తారు దాన్ని, ఒకవేళ హ్యాక్ చేస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇట్ ఈస్ అ నేషనల్ క్రైమ్ కింద ఒకవేళ ఈసీ తీసుకుంటే వాటి దట్ పర్సన్ విల్ బి హ్యాంగ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇండియా గేట్. కాబట్టి అటువంటిది కానీకే రాదు. ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇవాళ పొద్దున పూట మేము పోయి టైం ఇస్తారు వాళ్ళు 11 o'clock టు 5 o'clock లేదు, యూ క్యాన్ గో అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ మనం సైన్ చేసినాక అది సబ్మిట్ చేసిన తర్వాత దట్ ఆటోమేటిక్ గో టు కంప్యూటర్ ఇస్ ఆల్రెడీ సెంట్ టు ఢిల్లీ పంపించేస్తుంటారు. పంపించిన తర్వాత మీరు చేంజ్ చేయడానికి ఎట్లా వస్తుంది ఇది, దిస్ ఇస్ ఇంపాసిబుల్ అని చెప్పి కూడా నేను చాలా సార్లు మావులతో ఆర్గ్యుమెంట్ చేసా. వీళ్ళంతా ఈ పిల్లలంతా తమాషా లాక్కుంది, పిల్లలాట లాక్కుంది అని చెప్పి ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన చేస్తున్న పరిపాలన, ఆయన చేస్తున్న దానిని నేను ఎప్పుడు కూడా ఇయ్యాల దాకా కూడా మీరు చూడండి, ఇన్ని 3 సంవత్సరాలలో ఐ హావ్ నెవర్ క్రిటిసైజ్డ్ ఇట్ బికాస్ he has got the term. I give a person a long rope to hang himself. Endukante malla mem jawab cheppukovalsindi, mem idram kuda pracharam cheskovalsindi, mem kotlaadukovalsindi, mem pratyardulain tarvatane aitadega tappa mundu urke urklaadi మీ పార్టీ లైన్ తీసుకుంది కదా మంత్రి అఫిడవిట్లు ట్యాంపర్ చేసి అప్లోడ్ చేశాడని. మీ పార్టీ బీకేఆర్ గారు మీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు కదా, మహిళా మోర్చాక జాతీయ నాయకురాలు ఆవిడ. బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు మంత్రి ట్యాంపర్ చేశారని. మీరేమో అసలు అదంతా పిల్లలాట అని చెప్పని అంటున్నారు. కాదు సార్, కాదు. ఇప్పుడు పార్టీ తరఫుకి వెళ్ళి వాళ్ళు ఒకవేళ తీసుకుని ఉంటే ఏదైనా తీసుకుంటే అది వాళ్ళ, బట్ దిస్ ఈస్ మై ఇండివిజువల్ ఒపీనియన్ అని చెప్పి నేను చెప్పాను. రైట్, అదే పార్టీ పార్టీ టేక్స్ దెమ్ టు ద లాయర్, ఈ పార్టీ టేక్స్ దెమ్ టు ద సెంట్రల్ ఆఫీస్, ఈ పార్టీ టేక్ దెమ్, దిస్ ఈస్ డెఫినెట్లీ పార్టీ స్టాండ్ అది. కానీ నా దగ్గర పర్సనల్ ఒపీనియన్ అడిగినప్పుడు నేను ఇచ్చేసా కంప్లీట్లీ. ఇంకోటి కూడా శ్రీనివాస్ గౌడ్ 3 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ ఎక్కడన్నా మేము కలిసినా, ఏడాది కలిసినా, ఫంక్షన్ కలిసినా, ఏం కలిసినా కానీ డెఫినెట్లీ మేము ఇది చేసుకుంటుంటాం. అనవసరంగా క్రిటిసైజ్ చేయడం, అనవసరం ఇబ్బంది పెట్టడం చేయడం అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నేను చాలా ఫేర్ పాలిటిక్స్ ఆడుతుంటాను. నాకు డర్టీ పాలిటిక్స్, డర్టీ కథలు, డర్టీ ఇవన్నిటిని కూడా అలవాటు లేదు. నేను ఎప్పుడు కూడా ఇట్లా పడను. మీకు గడిచిన ఎన్నికల్లో టికెట్ రాకపోవడానికి శ్రీనివాస్ గౌడే కారణం అనేది మీరు ఏదో గ్రడ్జ్ పెట్టుకున్నారంట. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఓడించడం కోసం ప్రయత్నం చేశారు అంటూ మీ పైన శ్రీనివాస్ గౌడ్ పార్టీ అధిష్టానానికి ఏదో చెప్పారంట. ఆ గ్లెడ్జ్ అంతా పెట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని కొంతమందిని జితేందర్ రెడ్డి చేరదీసే ప్రయత్నం చేశాడు అనేది ఒక విమర్శ. బాస్, జితేందర్ రెడ్డి ఇస్ అ టైగర్. ఐ డోంట్ రిక్వైర్ ఎనీ పర్సన్ వాళ్ళను వీళ్ళను ఏదైతున్నదో సమకూర్చుకోవాల్సిన చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కూడా నాకు తెలుసు, కేసీఆర్ అనేటోడు ఒక ఇండివిజువల్ డిసిషన్ తీసుకుంటాడు. ఎవరిని టామ్ డిక్ అండ్ హరిని వీళ్ళని వాళ్ళు చెప్తే ఈయన మనిషి ఆయన కాదు. ఆయన మనసులో జితేందర్ రెడ్డికి సీట్ ఇయ్యొద్దు, వినోద్ కు సీట్ ఇచ్చి ఓడగొట్టాలే అని 3 నెలల ముందే ఆయన మైండ్ లో పడిపోయింది. అది ఆ వాస్తవాలు కూడా మాకు తెలుసు. ఇవన్నీ ఉత్త పక్కల బహానాలు. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీనివాస్ గౌడ్ చెప్పినంత మాత్రాన కేసీఆర్ సీట్ ఇస్తాడు ఇయ్యాడు అనేది దట్ ఈస్ ఆల్ బోగస్. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు ఎటువంటి మనిషో నాకు బాగా తెలుసు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా మాపై విమర్శలు చేస్తున్నారు, లాంటి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది అటువంటి విమర్శల్ని? ప్రశాంత్ కిషోర్ ఇన్సిడెంట్స్ ఏవైతున్నాయో
1, 2, 3 ఇన్సిడెంట్లు ఏవైతే అయినాయో ఆ ఇన్సిడెంట్లు అన్ని కూడా బెంగాల్ లో ట్రై చేసే ఇన్సిడెంట్స్ లాగా కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఐ విల్ నాట్ నేమ్ దోస్ 3 బికాస్ యూ విల్ గెట్ అలర్ట్ ఆన్ దాట్. కాబట్టి దానిని వాళ్ళు చేస్తున్న దానికి పీకే దాన్ని చేసిన దానికి దానిని వీళ్ళు పాటించిన దాన్ని అది బహుమానంగా అవుతున్నది వాళ్ళకు, అది కూడా వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి అటువంటి దాని మీద ఈయన సజెషన్ తీసుకొని తెలంగాణలో మాత్రం 100% దే విల్ ఫెయిల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రైట్ సార్, ఎందుకు జితేందర్ రెడ్డి, ఎందుకు డికే అరుణ, ఎందుకు భారతీయ జనతా పార్టీ నేతలు, ఎందుకు కేవలం మహబూబ్ నగర్ మంత్రి, ఎందుకు కేవలం మహబూబ్ నగర్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేతలు? ప్రభుత్వం టార్గెట్ చేయాలనుకుంటే, ప్రశాంత్ కిషోర్ వ్యూహం పన్నాలనుకుంటే కేవలం మహబూబ్ నగర్ జిల్లా ఎందుకు, కేవలం మీరిద్దరు నాయకులు మాత్రమే ఎందుకు, మిమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది అది వాళ్ళని అడగాలి బాస్, ఈ క్వశ్చన్ నన్ను అడగకూడదు. ఎందుకంటే దానికి దానికి జవాబు మా దగ్గరనే లేదు. ఎందుకంటే వీఆర్ వెరీ ఫ్రాంక్ అండ్ వెరీ డైరెక్ట్లీ అండ్ వెరీ ఇది చేస్తున్నాం. మాకు ఇటువంటి ఈ ఈ హత్యలు, ఈ కుటారాలు, ఈ ల్యాండ్ గ్రాబింగ్లు, లేకపోతే ఇసుక తందాలు, ఇల్లిక్కర్ తందాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ మాకు పట్టవు. మేము ప్రజల మధ్యలో ఉండే వాళ్ళము, ప్రజల హృదయాలు గెలుచుకునే వాళ్ళము, ప్రజలకు సేవ చేసే వాళ్ళము. విదేశాలలో 25 ఉండి మేము ఏదైతే ఉన్న నేనైతే ఉంది నా మహబూబ్ నగర్ ప్రజల మధ్యకి వచ్చి వాళ్ళతో పాటు ఉండాలని చెప్పి డిసైడ్ అయిన మనిషిని. కాబట్టి ఇటువంటి కుట్ర కుళ్ళు, కుట్రాలు, కథలు, కార్ఖానలు ఇవన్నీ స్పెల్లింగ్లు కూడా నాకు తెలియదు. రైట్, జితేందర్ రెడ్డి గారు కేవలం జితేందర్ రెడ్డి గారికి ఈ మొత్తం ఎపిసోడ్తో ఎక్కడా సంబంధం లేదు అని చెప్తున్నారు మీరు. కేవలం జితేందర్ రెడ్డికి ఈ ఇష్యూతో సంబంధం లేదా, భారతీయ జనతా పార్టీకి కూడా సంబంధం లేదా? భారతీయ జనతా పార్టీకే సంబంధం లేదంటున్నా. ఎందుకంటే డికే అరుణ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళు గాని వచ్చి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇటువంటివి అవుతున్నాయి అని చెప్పి చెప్పినప్పుడు మ్యూట్లో ఉన్నారు సార్, ప్లీజ్ మ్యూట్లో ఉన్నారు సార్. జితేందర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, ప్లీజ్ జితేందర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి సార్ ఒకసారి. జితేందర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి ఒకసారి, మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. హలో, యా ఓకే ఫైన్ సార్. మిస్ అయ్యాను, పార్టీకి సంబంధం ఉందా, పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఇష్యూకి సంబంధించి? అదే చెప్తున్నాను కదా, నా ఇప్పుడు డికే అరుణ గారు, డికే ఇప్పుడు పార్టీ తరఫు నుంచి డికే అరుణ గారు ఏదైతున్నదో ఆమె దగ్గరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు ఇంతకు ముందు రఘునందన్ రావు అనేటోరు వాళ్ళు కాంగ్రెస్ లో ఉండేవారు. ఆ కాంగ్రెస్ పరిచయాలతోటి ఆమె దగ్గరికి ఈ వాస్తవాలను అన్నింటిని కూడా తీసుకుపోయినప్పుడు ఆమె దీన్ని అనవత్వం దాని మీద టేకప్ చేసినట్టు మాకు తెలుస్తుంది. సో మీ దగ్గరికి వస్తే హెల్ప్ చేశారు తప్ప పార్టీకి కూడా సంబంధం లేదు, పార్టీకి సంబంధించిన వ్యవహారం మిగతా అక్కడ మెయిన్ రేవల్గా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, పీసీసీ అధ్యక్షుడు అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేయకుండా కేవలం భారతీయ జనతా పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తున్న రీజన్ ఏంటి? రీజన్ అది చెప్తున్నాను మీకు, దే హావ్ అప్రోచ్డ్ డిగ్గే అరుణ గారిని అప్రోచ్ అయ్యిండ్రు. అయినప్పుడు ఆమె దానిని చాలా సీరియస్ గా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి గోడు పెట్టుకొని ఏడ్సి చేసి అది చేసిన దానికి ఆమె న్యాయం చేయడానికి మాత్రమే, డిగ్గే అరుణ గారు న్యాయం చేయడానికి మాత్రమే ఆమె దాన్ని టేకప్ చేసి వాళ్ళ పార్టీలో ఉన్న అడ్వకేట్లతోటి బండి సంజయ్ గారితో అందరి దగ్గరికి ఆమె తీసుకుపోయి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాడింది. ఓకే రైట్. సరే, జనరల్గా ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే ఏం జరిగిందంటే పోలీసులు తేలుస్తారు, ఎంక్వైరీ నడుస్తుంది. ఆ రాఘవేంద్ర రాజు, అమరేందర్ రాజు వాళ్ళ ఫ్యామిలీ 12 కోట్లు 15 కోట్లు ఏదో ఈ హత్యకు సంబంధించి సుఫారీ ఇచ్చారు, సుఫారీ ఇస్తామని ఒప్పుకున్నారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఇష్యూ. ఆ 12 కోట్లు పెట్టగలిగిన కేపబిలిటీ రఘుకు లేదు కాబట్టి 12 కోట్లు 15 కోట్లు అమౌంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఎవరో పెద్ద తలకాయలు ఉండుంటారు, వాళ్ళు అమౌంట్ ఆర్గనైజ్ చేస్తుంటారు అనేది చర్చ. పైగా వాళ్ళు మీ ఇంటి దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడంతో అది మీ వైపు టర్న్ అయినట్టుగా కనపడుతోంది.
సో 12 కోట్లు 15 కోట్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇచ్చి మరీ హత్య చేయించాల్సినంత అవసరం రఘురాజుకి ఏముంటుంది? అంటిల్ అన్లెస్ ఏదో ఒక పొలిటికల్ పార్టీ మోటో లేకపోతే అనేది చర్చ. ఏం మోటో అండి చెప్పండి నాకు, ఏం మోటో, వాట్ ఈస్ దట్ దట్ ఇన్ దట్ అండ్ హౌ ఆర్ వీ గోయింగ్ టు గెయిన్ ఇన్ దట్? ఎందుకంటే అసలు వాళ్ళని ఆయన హత్య చేయాల్సిన అవసరం ఏమున్నది? వై వై హత్య అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది అబ్సల్యూట్లీ ఎట్లున్నదంటే అసలు ఒక మంత్రిని హత్య చేయడం ఏందండి? ఒక మంత్రికి చేసుకోవడం, అది కూడా 17 కోట్ల రూపాయలు పెట్టి ఆ మంత్రిని హత్య చేసిన దానికి ఎవరికి ఏం లాభం వస్తున్నది? దేనిది కోసం? హూ ఇస్ అంబిషియస్ ఆన్ హిస్ సీట్? అటువంటి అసలు ఆయన మీద మర్డర్ ప్లాన్ ఎందుకు అయింది అనేది నాకు అర్థమైతే లేదు ఇప్పటిదాకా. ఏ దాని మీద కూడా అసలు దాని నేను ఇవాళ స్పీచ్ లో చెప్పా, నిద్ర చారాన పెట్టినా కానీ ఆ చారాన తీసుకోవడానికి కూడా ఎవరు మర్డర్ చేయరు. వాట్ ఈస్ రిక్వైర్డ్? అలా అలా చెప్ప, పొలిటికల్ గేమ్ ఏముందని చెప్పండి మీరు నాకు. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ 2 ఏళ్ల తర్వాతనే వస్తాయి కదా. అవును, ఆ ఎలక్షన్ల తర్వాతనే డెఫినెట్లీ ఎవరైనా పోటీ చేసేది, ఎవరికన్నా సీటు వచ్చేది అప్పటికప్పటికైతే ఆయన తప్పగానే బై ఎలక్షన్ వచ్చి ఎవడో తీసుకుంటాడు అనేది ఇదైతే ఉండదు కదా. సో అసలు ఈ హత్య కుట్ర అనేది ఒక డ్రామా అనుకుంటారా? హత్య కుట్ర అనేది మీరు నమ్మట్లేదా? 100% పోలీస్ అధికారి చెప్తున్నారు కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి చెప్పిన మాటలు కదా కుట్ర జరిగిందని. ఆయన బాడీ లాంగ్వేజ్ చూసారా మీరు? ఆయనను జబర్దస్తి ఏదైతే ఉన్నదో ఆ స్క్రిప్ట్ చదివించినట్టున్నది. నేను అందుకే ఆ రోజే చెప్పా, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన తప్పు చేస్తున్నాడు అని చెప్పి రాత్రి పోయి ఇంటికాడ కూర్చొని కన్ఫెషన్ బాక్స్ ముందర కూర్చొని కన్ఫెషన్ చేస్తూ ఫర్గివ్ మీ ఓ లార్డ్ ఐ డు నాట్ నో వాట్ ఐ హావ్ డన్ అని చెప్పి ఆయన కన్ఫెస్ చేసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ డ్రామాలు, కథలు, కార్ఖానలు ఇవన్నీ చేయవైతే రాజకీయ పార్టీ నాయకుడు కాదు కదా స్టీఫెన్ రవీంద్ర. రాజకీయ పార్టీ నాయకులు అయితే ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంటికి పోయి వెనక్కి పోయిన తర్వాత ఏదో పొరపాటు అయిపోయిందని దేవుడికి దండం పెట్టుకుంటే అయిపోతుంది. తోటి ఇది కాదు కదా, ఎవిడెన్సెస్ కావాలి. వితౌట్ ఎవిడెన్సెస్ ఎట్లా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడగలుగుతారు? పోలీసు వాళ్ళను టోటల్ గా ఎంత ఆడిస్తున్నారో మీరు చూస్తున్నారా? ఏ విధంగా స్టేట్మెంట్ టు స్టేట్మెంట్ మారుతుందో మీరు చూస్తున్నారా? ఏ విధంగా ఒక దాంట్లోనే ఒకటే ఎఫ్ఐఆర్ ఏదైతే ఉన్నదో అది ముస్లింల హత్య అంటారు, రెండోదేమో మళ్ళా ఈయన మీద మర్డర్ ప్లాన్ అంటారు. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏంటి ఆ ఫారూక్ ఎవడు, ఆడ హైదర్ ఎవడు, వాళ్ళు విలన్ ప్లాన్ ఎందుకు చేస్తాడు? ఆడ వాళ్ళు ఏదైతుందో ఉరికిచ్చి కత్తులు తీసుకుపోయినంటాడంట. ఆడ సుచిత్ర సెంటర్ అంత పెద్ద సెంటర్, ఆడ ఒక సీసీటీవీలో ఒక ఫుటేజ్ దొరకదు, వీళ్ళు హోటల్ ఉన్నట్లు వీళ్ళకి దొరకదు. తర్వాత దాన్ని మళ్ళా మార్చేది అవుతున్నదో ఈయన మీద హత్యా ప్రయత్నం అంటారు. వాళ్ళ హత్యకు ఎంతే, ఇది చిన్న పిల్లగాన్ని అడిగినా అని నేను చెప్తున్నాడు. ఎవరు మద్రాసుకి వెళ్ళి ఆల్రెడీ వీళ్ళు వచ్చిరట ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఈ స్టోరీని పెట్టి సినిమా తీద్దాం అని చెప్పి. సో సినిమా స్టోరీ అది, డ్రామానే. మరి మీ ఇంటిపై రాలేసింది ఎవరు? మేము ఒక్కటే చెప్తున్నాం, నరసింహారావు గారు, దే ఆర్ ప్లేయింగ్ విత్ భారతీయ జనతా పార్టీ. మేమంతా యోధులం, మేమంతా కూడా కొట్లాడి పెట్లాడి చేసి ఇది చేసుకొని వచ్చిన వాళ్ళం. ఇవాళ వాళ్ళు అనుకునే దానిని వాళ్ళు ఎంత ఒత్తాలనుకుంటే అంత పైకి మేము లేస్తాం. ఏమి ఎంత ఇది చేయాలనుకున్నా గానీ ఇవాళ వాళ్ళు మమ్మల్ని ఏ రకంగా కుట్రలు పిట్రలు చేయాలనుకుంటే చేయని, విఆర్ రెడీ. ఏది చేసి మమ్మల్ని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయి జైల్లో వేసి తీసుకొస్తారో దానికి కూడా మేము తయారే, కానీ దానికి జవాబు ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు లేటెస్ట్ గా మీ పిఏకి కూడా పోలీసులు నోటీసులు సర్వ్ చేసినట్టున్నారు విచారణకి రమ్మని. సో అతని పాత్ర కూడా ఉంది అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఉండొచ్చు, దానికి పిఏ ఒకవేళ వాళ్ళ ప్రొసీజర్లు ఏమన్నా ఉంటే అటువంటి దానికి పంపించుండొచ్చు. దానికి డెఫినెట్ గా జవాబు ఏదైతే ఉన్నదో లీగల్ ప్రొసీజర్ గా పోతుంది. పోలీసులు విచారణకు పిలిస్తే మిమ్మల్ని కూడా హాజరవుతారా? 100% అవుతానని చెప్పాను కదా. అడ్రస్ వాళ్ళకి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. కేసీఆర్ గారు నేను పిడియాలి రేపు, నాకేందంటే కొంచెం కాలుది గుర్రంపోడు ఇన్సిడెంట్ లో నా కాలుకు కొంచెం ట్విస్ట్ అయింది కాబట్టి ఆపరేషన్ అయింది. నేను నా ఫామ్ హౌస్ లో ఉంటున్నాను. నా ఫామ్ హౌస్ అడ్రస్ కూడా కేసీఆర్ గారికి తెలుసు, ఎందుకంటే ఆడ వాళ్ళు దాని ఏమంటారు వ్యాగం కూడా చేయడం జరిగింది. నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు. ఉపరాష్ట్రపతి గారు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, అందరు వచ్చారు కాబట్టి నా అడ్రస్ కూడా ఎప్పుడు ఎక్కడ ఏడ రావాలని
నా ఇంటికి వచ్చినా ఓకే, లేదంటే నన్ను ఏ పోలీస్ స్టేషన్ పిలిచినా ఓకే, ఎక్కడికైనా నేను వస్తాను. ఇప్పుడు ఇవాళ నేను మహబూబ్ నగర్ లో ధర్నాలో ఉన్నాను, ఇవాళ ధర్నా చేశాము, ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఇక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు తీసుకో ఇది రమ్మంటే వస్తారు. రైట్ సార్. మీ ఇంటిపైన రాళ్ళేసింది ఎవరు, ఎవరు దాని వెనక ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు జితేందర్ రెడ్డి గారు? ఇదో వాళ్ళు ఎవరు వేసినా గానీ ఆ పిల్లలు మా పిల్లలే, మా బిడ్డలే. వాళ్ళకి కొంచెం బంధు లేకపోతే ఏదో పైసలు ఇచ్చి ఏదైనా చేసి వాళ్ళని భ్రమ పెట్టి వాళ్ళని పాడులేపి ఇటువంటి కుల్లూరు రాజకీయాలు మహబూబ్ నగర్ లో చేపించినంత మాత్రాన జితేందర్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆడుకోడు. వీళ్ళు ఏమను పిల్లలు కూడా ఏమనుకున్నారంటే ఈడ డిఎస్పీ గానీ ఎస్పీ గానీ వీళ్ళంతా కేసులు తీసుకోరు, మమ్మల్ని ఏబడి కేసులు పెట్టాలని ధైర్యంగా ఉన్నారు. కానీ అన్ని సీసీ ఫుటేజ్ నా దాంట్లో ఉన్నాయి. నేను కావాలంటే వాళ్ళ జీవితాలు పాడలేపాలంటే హెచ్ఆర్ఎక్ నేను రిపోర్ట్ ఇవ్వగలుగుతా, బట్ నేను చెయ్యను అట్లా. ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంగావలో వచ్చి చేసిన పని అది. వాళ్ళు వాళ్ళంతా చేసిన పని కాదు, అది వాళ్ళందరినీ మభ్యపెట్టి చేసిన పని. కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోను. నేను పాలమూరు లో వచ్చింది, దీంట్లోకి వచ్చింది నా పాలమూరు బిడ్డల కోసం. 100% వాళ్ళతో నేను ఉంటాను. ఎవరు ఆ వ్యక్తి, వేసిన వాళ్ళు ఎవరు పక్కన పెడదాం? వేయించిన వ్యక్తి ఎవరు? మీ ఇంటిపైన రాళ్ళు వేయించిన వ్యక్తి ఎవరు? అరే అవన్నీ ఎందుకు బాస్, అవన్నీ గో ఈడ ఇవాళ సర్వే జరిగింది మహబూబ్ నగర్. ఓ సర్వేయర్ వచ్చి సర్వే చేస్తే 100% పబ్లిక్ హ్యావ్ సెడ్ దట్ దిస్ టోటల్ స్టోరీ ఇస్ ఎ ఫేక్ స్టోరీ అని చెప్పి వచ్చేది. రెండోది నిన్న తీన్మార్ మల్లన్న గారు సర్వే చేస్తే 87% పీపుల్ సెడ్ దట్ ఇట్ ఇస్ ఫేక్ అని చెప్పి. సరే, కానీ దాంతో పాటు కొంతమంది బీసీ సంఘాలు, బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ఆందోళనలు చేశారు. ఓ బీసీ నాయకుడిని, ఓ బీసీ మంత్రిని చంపించేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. దానిపైన ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు? ఇంకా ఇవన్నీ కులాలకు పోతే, ఇవన్నీ కూడా దీంట్లకు పోతే అసలు ఎక్కడ ఏమి అవుతున్నది అనే దానిని ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ, ఇది కాదు. ఇదే బీసీ సంఘాలు, ఇప్పుడు 87% బీసీ సంఘాలు లేవా? ఇప్పుడు మహబూబ్ నగర్ లో 100% రిజల్ట్ వచ్చే దాంట్లో బీసీ వాళ్ళు లేరా? ఇవాళ మేము ఏదైతే ధర్నా పెడితే దాదాపు ఒక 700-800 మంది వచ్చారో దాంట్లో బీసీ లేరా? ఇవన్నీ ఏదైతే ఉందో మేడప్ స్టోరీలు, కథలు, కారణాలు ఇవన్నీ తనతో ఆయనకు లాభం వచ్చేది, కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా ఏదో లాభం వచ్చేది ఎవరికి ఉండదు. దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ఎ పిట్. ఈ పీకే గారు ఏదైతే నేను అనుకుంటే మాకు ఇప్పుడే తెలిసింది, యాక్చువల్లీ పీకే అంట మా అది బీజేపీ కోవట్ అంట. వీడికి వచ్చి పని ఏంటంటే ఆడ బెంగాల్ లో కూడా మొత్తం కథం చేపించి వచ్చిండు. ఎందుకంటే 2-10% ఉన్న బీజేపీని 38% తీసుకుపోయిండు. పోయి అమిత్ షా గారితో కలిసి అన్నాడట, సార్ నా పని నేను చేసుకొని వచ్చినా అని చెప్పి చెప్పిండంట. అట్లే ఇప్పుడు ఈయన పని కథం పట్ట ఈయనకి వచ్చాడు ఆ పీకే అనేటోడు. రైట్, కంక్లూడ్ చేద్దాం జితేందర్ రెడ్డి గారు, టైం అయిపోయింది. వన్ వర్డ్ చెప్పండి ఈ మొత్తం ఎపిసోడ్ పైన, శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర ఈ మొత్తం ఎపిసోడ్ పైన ఒక వన్ వర్డ్ కామెంట్ చేయండి అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ టోటలీ బోగస్ అండి, ఇట్ ఈస్ ఆల్ మేడప్ అండి. దీనికి అనవసరం, దేర్ ఈస్ నో. ఇది ఇంకోటి కూడా మీరు అన్నారు ఇంత బీసీ సంఘాలు చేస్తున్నాయని, అరే లోపల ఉన్న వాళ్ళంతా బీసీలే కదండి. ఈయన ఇప్పుడు ఎవరి మీద అయితే అలిగేషన్స్ పెట్టి పంపించిండ్రో వాళ్ళందరికందరు బీసీలే. అవును, మరి మీద పెట్టిండు ఆయన అలిగేషన్. రైట్ 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 సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జితేందర్ రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది జితేందర్ రెడ్డి గారు చెప్తున్నమాట, ఈ మొత్తం వ్యవహారం కేవలం రాజకీయపరమైన డ్రామానే, మంత్రిని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికీ లేదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం కూడా లేదు. ఒక పాలమూరుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఢిల్లీకి వచ్చినప్పుడు తన ఇంట్లో ఉండడానికి అకామిడేషన్ ఇస్తాను, గడిచిన చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాక్టీస్ అది, దానిలో భాగంగానే మా ఇంట్లోకి వచ్చి అక్కడ అకామిడేషన్ తీసుకున్నారు తప్ప నిందితులకు నేను షెల్టర్ ఇచ్చాననేది కేవలం నాపై చేస్తున్న విమర్శ, దుష్ప్రచారం మాత్రమేనది జితేందర్ రెడ్డి చెప్తున్నమాట. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత త్రిబులార్ సినిమా పైన అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అభ్యంతరాలు